హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసేసరికి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మనకు డైలీ లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది అండ్ ఎందుకు యూజ్ అవుతుంది. ఓకేనా? సో క్లౌడ్ కంప్యూటింగ్ని ఎందుకు యూజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసేసరికి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అని చూసినట్టయితే, సో మీకు అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మనం డైలీ లైఫ్లో మనం తెలిసి తెలియక ఈ క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేస్తూనే ఉంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీకు వచ్చేసి గూగుల్ డ్రైవ్ ఉంటుంది కదా. సో గూగుల్ డ్రైవ్లో మనం ఏం చేస్తాము, మనకు సంబంధించిన ఫొటోస్ని కానీ లేదా వీడియోస్ని కానీ లేదా ఏదైనా ఫైల్స్ని కానీ మనం స్టోర్ చేసుకుంటాం కదా. సో అదేంటంటే మనకు వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్. ఓకేనా? సో మనం వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే మనకు సంబంధించిన ఫైల్స్ని కానీ వీడియోస్ని కానీ ఫొటోస్ని కానీ సో వేరే లొకేషన్లో స్టోర్ చేసుకుంటాం. ఓకేనా? ఒక క్లౌడ్లో స్టోర్ చేసుకున్నట్టయితే దాన్ని మనం క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? సో సింపుల్గా చెప్పాలంటే మనకు సంబంధించిన ఫైల్స్ని మన లోకల్ డిస్క్లో, అంటే మన పెన్ డ్రైవ్లో కానీ లేదా మెమొరీ కార్డులో కానీ లేదా సిస్టంలో కానీ స్టోర్ చేసుకోకుండా వేరే లొకేషన్లో వేరే ఒక క్లౌడ్లో స్టోర్ చేసుకున్నట్టయితే దాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తాము. సో మనం సింపుల్గా చెప్పాలంటే గూగుల్ డ్రైవ్ ఉంది, సో గూగుల్ డ్రైవ్ అనేది స్టోరింగ్ కోసం యూజ్ అవుతుంది. జీమెయిల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, సో జీమెయిల్ కూడా వచ్చేసి మనం మెయిల్స్ సెండ్ చేస్తుంటాం, దాంట్లో వచ్చేసి ఫొటోస్ని సెండ్ చేసుకోవచ్చు, వీడియోస్ని సెండ్ చేసుకోవచ్చు కదా. సో అది కూడా మనకు వచ్చేసి ఒక క్లౌడ్ కంప్యూటింగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉంది, సో అది కూడా వచ్చేసి మనకు క్లౌడ్ కంప్యూటింగ్ ఎందుకు వస్తుంది. ఓకేనా? సో ఇలా వచ్చేసి మనం డైలీ లైఫ్లో మనకు తెలిసి తెలియక చాలా టైమ్స్ యూజ్ చేస్తూనే ఉంటాం. సో మరి అలాంటప్పుడు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు సంబంధించిన కొన్ని ఫొటోస్ ఉన్నాయనుకోండి. సో ఆ ఫొటోస్ని నేను నా సిస్టంలో కానీ నేను లేదా నా పెన్ డ్రైవ్లో కానీ లేదా నా మెమొరీ కార్డులో కానీ సేవ్ చేసుకోకుండా ఈ క్లౌడ్ కంప్యూటింగ్లోనే ఎందుకు సేవ్ చేసుకోవాలి అనే డౌట్ కూడా మీకు వస్తుంది. ఓకేనా? సో అది ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీరు జాబ్ చేస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదా ఒక స్టూడెంట్ అనుకోండి. సో మీకు కొన్ని ఫైల్స్ ఉన్నాయి, డాక్యుమెంటేషన్ ఉంది. సో మీరు వచ్చేసి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఉంది. ఓకేనా? సో అది మీరు పెన్ డ్రైవ్లో స్టోర్ చేసుకున్నారు లేదా మెమొరీ కార్డులో స్టోర్ చేసుకున్నారు అనుకోండి, లేదా సీడీలో అనుకోండి. సో ఏదో ఒక దగ్గర మీ దగ్గర స్టోర్ చేసుకున్నారు ఆ ఫైల్ని. సో ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కాలేజ్కి వెళ్ళే రూట్లోనో లేకపోతే ఆఫీస్కి వెళ్ళే రూట్లోనో ఆ పెన్ డ్రైవ్ ఎక్కడైనా పడిపోయింది అనుకోండి, మిస్ అయిపోయింది, లేదా ఆ పెన్ డ్రైవ్ అనేది క్రాష్ అయిపోయింది, అంటే విరిగిపోయింది అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఉన్న డేటా అనేది ఎరేజ్ అయిపోతుంది కదా. సో దాంట్లో ఉన్న డేటా అనేది మనకు లాస్ట్ అయినట్టే. ఓకేనా? సో అలా కాకుండా మనం ఏంటంటే మనకు సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్స్ని ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో స్టోర్ చేసుకున్నట్టయితే మనము ఎక్కడి నుండి అయినా ఆ ఫైల్స్ని మళ్ళీ యాక్సెస్ చేసుకోవచ్చు, అంటే మళ్ళీ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకునేలాగా ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ సంబంధించిన డాక్యుమెంటేషన్ ఉంది, ఆ డాక్యుమెంటేషన్ మీరు గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసుకున్నారు అనుకోండి. సో మీరు ఒకవేళ మీ పెన్ డ్రైవ్ని కానీ మీ సిస్టమ్ని కానీ ఇంటి దగ్గర మర్చిపోయినా లేదా ఎప్పుడైనా సడన్గా మీకు ఆ ఫైల్స్ యూజ్ అయినా కూడా మీరు సింపుల్గా ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళేసి మీ గూగుల్ డ్రైవ్ని ఓపెన్ చేసేసి మళ్ళీ ఆ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని సో మీరు మళ్ళీ దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఆ విధంగా అనమాట. సో ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ని ఎందుకు యూజ్ చేయాలి అంటే మనకు వచ్చేసి సెక్యూరిటీ కోసం. ఓకేనా? సో మన ఫైల్స్ అనేటివి పోకుండా, మన లాస్ట్ అవ్వకుండా, సో మన ఫైల్స్ అనేటివి ఎప్పుడు మనతో ఉండాలి, అంటే మనం వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు నా సిస్టమ్ ఉంది అనుకోండి, ఈ సిస్టమ్ ఉంది కదా ఇక్కడ, ఈ సిస్టమ్లో నేను కొన్ని వీడియోస్ని స్టోర్ చేసుకున్నాను అనుకోండి, వీడియోస్ని ఫొటోస్ని. బట్ అలా కాకుండా నేను వచ్చేసి ఒక 2-3 డేస్ తర్వాత నేను మా నేటివ్ విలేజ్కి వెళ్ళాను. ఓకేనా? సో నేను నేటివ్ విలేజ్కి వెళ్ళాక నాకు ఇందులో ఉన్న మూవీస్ కానీ లేదా వీడియోస్ కానీ నేను కావాలనుకుంటున్నాను. ఓకేనా? సో ఫొటోస్ ఉన్నాయి, కొన్ని ఫైల్స్ ఉన్నాయి, ఆ ఫైల్స్ నేను అక్కడ ఈ విలేజ్లో ఉంటే నాకు అక్కడ నుంచి ఈ ఫైల్స్ని యాక్సెస్ చేసుకోగలనా, చేసుకోలేను కదా. సో అలా కాకుండా అదే ఫైల్స్ నేను క్లౌడ్ కంప్యూటింగ్లో స్టోర్ చేసుకున్నాను అనుకోండి, సింపుల్గా ఏదైనా నాకు దగ్గరలో నా నెట్ సెంటర్కి వెళ్ళేసి సో దాంట్లో నుంచి నాకు కావాల్సిన ఫైల్స్ నేను డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా అంటే మనం వచ్చేసి వాళ్ళలో ఎక్కడి నుంచి అయినా మీకు కావాల్సిన ఫైల్స్ని మీ యూజర్ నేమ్, మీ పాస్వర్డ్ ద్వారా సింపుల్గా మీరు యాక్సెస్ చేసుకొని మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన టైంలో మీకు కావాల్సిన ప్లేస్ నుండి యూజ్ చేసుకోవడానికి మనం ఈ క్లౌడ్ కంప్యూటింగ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్ డ్రైవ్ ఉన్నది అనుకోండి. సో పెన్ డ్రైవ్ ఒకవేళ మీరు పోయి లాస్ట్ అయినా లేదా విరిగిపోయినా మనకు లాస్ అని చెప్తున్నాం కదా. సో అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్ డ్రైవ్ని కొనాలి అనుకున్నారు అనుకోండి. సో దానికి వచ్చేసి కొంత అమౌంట్ అనేది స్టోర్ చేయాల్సి ఉంటుంది కదా, కొనాల్సి ఉంటుంది, పే చేయాల్సి ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 500 కానీ 1000 కానీ మనం పే చేయాలి. ఓకేనా? సో ఒకవేళ మనకు ఆ పెన్ డ్రైవ్ అనేది పోయింది అనుకో, సో మళ్ళీ కొత్త పెన్ డ్రైవ్ కొనాలి అంటే మళ్ళీ మనం 1000 రూపీస్ మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. సో అలా కాకుండా మనం వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్లో వచ్చేసి మనకు ఫ్రీగా దొరికే క్లౌడ్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు గూగుల్ డ్రైవ్ చూసుకోండి. సో గూగుల్ డ్రైవ్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి 15 GB ఫ్రీ స్టోరేజ్ని ఇస్తుంది. డ్రాప్ బాక్స్ చూసుకున్నట్టయితే అది కూడా కొంత ఐ థింక్ 4 GB ఆర్ 5 GB ఫ్రీ డేటా అని ఇస్తుంది. సో ఇలా మనకు వచ్చేసి ఫ్రీ క్లౌడ్ స్టోరేజెస్ కూడా చాలా ఉన్నాయి.
సో మీరు వాటిలో వచ్చేసి డేటాను స్టోర్ చేసుకున్నట్టయితే మీకు ఇలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎల్లప్పుడూ అవి మీతోనే ఉంటాయి, మీకు కావాల్సిన మీరు ఏ ప్లేస్లో నుంచైనా మళ్ళీ యాక్సెస్ చేసుకునేలాగా ఉంటాయి. ఓకేనా? సో వాటన్నింటి కోసం కూడా మనం వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇంట్లో వచ్చేసి మనం ఈ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి నెక్స్ట్ లెవెల్ గురించి తెలుసుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకున్నట్టే ది ఇమేజెస్లో సింపుల్గా అండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఏం చేస్తాము, మనం ఏదైనా ఒక డేటాని స్టోర్ చేసుకోవాలంటే డేటాబేస్లోనే స్టోర్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే మన లోకల్ డేటాబేస్లో కాకుండా, అంటే సిస్టంలో కానీ పెన్ డ్రైవ్లో కానీ సీడీలో కానీ స్టోర్ చేసుకోకుండా ఒక క్లౌడ్లో, మనం ఒక క్లౌడ్లో డేటాబేస్ ఉంటుంది. క్లౌడ్ అంటే నిజంగా క్లౌడ్ అనుకోకండి. సో ఏదో ఒక లొకేషన్, రిమోట్ లొకేషన్. ఓకేనా? సో ఏదో ఒక లొకేషన్లో స్టోర్ అయి ఉంటుంది డేటాబేస్ అనేది. ఆ డేటాబేస్లోకి మన డేటా అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా? సో దాని నుంచి మనం మళ్ళీ కావాలి అనుకున్నప్పుడు మనకు కావాల్సిన డేటాని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాయిస్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ చూడండి, ఈ విధంగా నేను ఇంతకుముందు మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక్కసారి మనం క్లౌడ్లోని క్లౌడ్లోకి డేటాని స్టోర్ చేసుకున్నట్టయితే ఆ డేటాని మీకు కావాల్సిన ప్లేసెస్ నుండి మీకు కావాల్సిన టైమ్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మొబైల్స్ని యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు, సిస్టమ్స్ని యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ట్యాబ్స్ని యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మీరు ఏ దానైనా సరే, ఏ ఎక్విప్మెంట్ అయినా యూజ్ చేసి ఒక సింపుల్ వెబ్ బ్రౌజర్ ద్వారా మీరు మీ క్లౌడ్కి కనెక్ట్ అయిపోయి మీ క్లౌడ్లో ఉన్న డేటాని మళ్ళీ రిట్రైవ్ చేసి దాన్ని మీరు యూజ్ చేసుకోగలరు. ఓకేనా ఫ్రెండ్స్? సో అది వచ్చేసి ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ లైఫ్లో చూసినట్టయితే ఏ కంపెనీస్ మనకు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేస్తున్నాయని చూసినట్టయితే మనకు వచ్చేసి గూగుల్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు, యాహూ వాళ్ళు యూజ్ చేసుకుంటారు, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉంది కదా అమెజాన్ వెబ్ సర్వీసెస్ యూజ్ చేస్తున్నారు, జోహో కంపెనీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, సో సేల్స్ ఫోర్స్ ఉంది కదా కంపెనీ, సో ఆ కంపెనీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 డెవలప్ అయింది ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్. సో మనకు ఇంతకుముందు ఉన్న వాటికి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నదాన్ని చూసుకున్నట్టయితే మనకు చాలా చాలా ఇంక్రీజ్ అయింది క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేసే వాళ్ళ సంఖ్య. సో ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న కంపెనీస్ కానీ పెద్ద కంపెనీస్ కానీ సో ఎక్కువగా ఈ క్లౌడ్ కంప్యూటింగ్ పైనే దృష్టి పెట్టాయి. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి, సో చూడండి మనం ఇప్పుడు చెప్పాను కదా ఇంతకుముందు నేను అదే, సో మనం వచ్చేసి క్లౌడ్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోగలం. ఓకేనా? సో మనకు వచ్చేసి డేటాబేస్ ఉంటుంది. సో డేటాబేస్లో వచ్చేసి ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ స్టోర్ చేసుకోవచ్చు, లేదా మనకు వచ్చేసి ఇప్పుడు కస్టమర్ రిలేషన్షిప్ ఉంటుంది. ఓకేనా? సో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ని ఉంటుంది, సిఆర్ఎం అంటారు దాన్ని. సో కస్టమర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవాలనుకున్నా కూడా మనం వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దానికోసం వచ్చేసి మనం సేల్స్ ఫోర్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, అమెజాన్ ఉందనుకోండి, అమెజాన్ కానీ లేదా ఫ్లిప్కార్ట్ కానీ. ఓకేనా? సో దానికి వచ్చేసి కస్టమర్స్ ఉంటారు, అంటే ఆ కస్టమర్స్ వచ్చేసి ఏ ప్రోడక్ట్ని కొంటున్నాడు, ఏ డేట్ నాడు ఆర్డర్ చేశాడు, ఏ కలర్ని ఆర్డర్ చేశాడు, ఎన్ని ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేశాడు, ఏ అడ్రస్ నుంచి ఆర్డర్ చేశాడు, ఏ ఫోన్ నెంబర్ ఉంది అతనికి అనేసి. సో ఇలా ఇన్ఫర్మేషన్ యూజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవాలి కదా. సో అలాంటి డేటాని కూడా మనం వచ్చేసి క్లౌడ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అలాంటి డేటా కోసం అయితే మనం సిఆర్ఎమ్స్ని యూజ్ చేస్తాము. సో మెయిన్గా అయితే సేల్స్ ఫోర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మానిటరింగ్. ఓకేనా? సో ఇప్పుడు షేర్స్ ఉన్నాయి, షేర్ మార్కెట్ ఉంది. సో షేర్ మార్కెట్ ఏంటి, ఆ డేటాని స్టోర్ చేసుకుంటుంది, అంటే ఏ కంపెనీకి సంబంధించి సేల్స్ అనేవి పెరిగాయి, ఏ కంపెనీ సేల్స్ అనేవి తగ్గాయి, షేర్ అనేది ఏ కంపెనీకి ఎక్కువగా ఉంది, ఏ కంపెనీకి తక్కువగా ఉంది అనేసి. సో ఇలా ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది కదా. సో అలాంటి టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని కూడా మనకు కావాలి అనుకుంటే క్లౌడ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు మెయిన్గా నెట్వర్కింగ్ గురించి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు సింపుల్గా చెప్తాను, మనకు ఒక కంపెనీ ఉందనుకోండి, ఆర్గనైజేషన్ ఉంది. ఓకేనా? సో దాంట్లో వచ్చేసి ఒక 50 ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఆ 50 ఎంప్లాయీస్కి వచ్చేసి 50 సిస్టమ్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఈ 50 ఎంప్లాయీస్ కలిపి ఒకే అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు అనుకోండి. సో అప్పుడు ఏం కావాలి, ఒక సిస్టమ్కి ప్లస్ ఇంకొక సిస్టమ్కి మధ్యలో కనెక్షన్ అనేది ఉండాలి. ఓకేనా? సో అలా కనెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి డేటాని ట్రాన్స్ఫర్ చేయడం కానీ లేదా దాంట్లో ఉన్న డేటాని యూజ్ చేసుకోవడం కానీ, సో ఇలా నెట్వర్కింగ్ అనేది జరుగుతుంది కదా. సో అలా కాకుండా ఇప్పుడు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ వచ్చేసి ఇప్పుడు ఇండియాలో ఉన్నాడు, ఒక క్లయింట్ వచ్చేసి యూఎస్లో ఉన్నాడు, ఒక క్లయింట్ వచ్చేసి న్యూయార్క్లో ఉన్నాడు, ఒక క్లయింట్ వచ్చేసి ఆస్ట్రేలియా ఉన్నాడు. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నారు. సో ఆ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న వాళ్ళందరూ కలిపి ఒకే అప్లికేషన్ని డెవలప్ చేయాలి లేదా ఒక యాప్ని యూజ్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి. సో అలాంటప్పుడు ఎలా పాసిబుల్ అవుతుంది? సో దానికోసం కూడా మనం ఈ క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మనం వచ్చేసి ఒక సింపుల్ అప్లికేషన్ని క్లౌడ్ కంప్యూటింగ్లో సేవ్ చేసుకున్నట్టయితే దాన్ని బేస్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్, రిమోట్ లొకేషన్స్లో నుండి మనం ఆ ఫైల్ని యాక్సెస్ చేసుకొని డెవలప్ చేయడం కానీ లేదా దాన్ని యూజ్ చేసుకోవడం కానీ జరుగుతుంది. ఓకేనా? సో అది వచ్చి అలా కూడా మనం నెట్వర్కింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో స్టోరేజ్ ఇంకొకటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకు వచ్చేసి స్టోరేజ్ గురించి. ఓకేనా? సో ఇప్పుడు మనం సిస్టమ్లో చూసుకున్నాం కాబట్టి, సో సిస్టమ్లో వచ్చేసి ఒక 100 GB స్టోరేజ్ ఉంటుంది లేదా 250 GB స్టోరేజ్ ఉంటుంది లేదా ఒక 1 TB స్టోరేజ్. ఇప్పుడు కొత్తగా వచ్చే ల్యాప్టాప్లో అయితే 1 TB స్టోరేజ్ ఉంటుంది లేదా మనకు మామూలుగా హార్డ్ డిస్క్ అయితే 1 TB స్టోరేజ్ వరకు ఇప్పుడు లభిస్తున్నాయి. ఓకేనా? ఒకవేళ మరి అంతకంటే ఎక్కువ డేటాని స్టోర్ చేసుకోవాలనుకున్నారు కొన్ని
10 TB లేదా ఒక 100 TB డేటాని స్టోర్ చేసుకోవాలనుకున్నారు, లేదా 1 PB డేటాని స్టోర్ చేసుకోవాలనుకున్నారు. సో అలాంటప్పుడు ఏంటి, మనం మళ్ళీ పెద్ద పెద్ద డేటాబేసెస్ని కొనుక్కోవాల్సి ఉంటుంది. ఓకేనా, అంటే డేటా స్టోరేజ్ని, హార్డ్ డిస్క్ని కానీ లేదా సిస్టమ్స్ కానీ ఇంకా ఎక్కువ డేటా స్టోర్ చేసుకునేలాగా మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో అలా కాకుండా మనం ఇక్కడ ఈ క్లౌడ్ కంప్యూటర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, సో మనం కొంత అమౌంట్ పే చేసినట్టయితే వాళ్ళు ఫ్రీ డేటాబేసెస్ ఇస్తారనమాట. అంటే మీకు ఎంత లిమిట్ కావాలి అనుకుంటే మీరు అంత లిమిట్ వరకు మీకు కావాల్సిన డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా, లిమిట్ అనేది ఉండదు. 5 GB స్టోర్ చేసుకోవచ్చు, 10 GB స్టోర్ చేసుకోవచ్చు, 1 TB, 2 TB, 1 GB, 1 PB, 10 PB. సో ఇలా మీకు ఎంత డేటాబేస్ కావాలి అనుకుంటే, ఎంత స్టోరేజ్ కావాలి అనుకుంటే మీరు అంత స్టోరేజ్ వరకు ఈ క్లౌడ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా, సో దాని యొక్క మెయింటెనెన్స్ మొత్తం ఆ క్లౌడ్ కంప్యూటింగ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా, సో మనం మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉంది మన ఆర్గనైజేషన్ ఉందనుకోండి, సో దాంట్లో వచ్చేసి మనము ఒక న్యూ డేటాబేస్ని ఇన్స్టాల్ చేసుకున్నాము, సో దాంట్లో వచ్చేసి మనం డేటాను స్టోర్ చేసుకున్నాం. బట్ ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ఏమైందంటే షార్ట్ సర్క్యూట్ అయింది, సో మనం కంపెనీ మొత్తం కాలిపోయింది, సో దాంట్లో ఉన్న ఫైల్స్ కానీ లేదా ఇన్ఫ్రా సిస్టమ్స్ కానీ సో అన్నీ కాలిపోయాయి అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఉన్న డేటా అనేది కూడా డిలీట్ అయిపోతుందా. సో అలా కాకుండా ఇప్పుడు క్లౌడ్లో స్టోర్ చేసుకున్నట్టయితే ఏమవుతుందంటే, సో వాళ్ళు వచ్చేసి క్లౌడ్లో ఉన్న డేటాని సింగిల్ ప్లేస్లో కాకుండా మల్టిపుల్ ప్లేసెస్లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ జరిగి కానీ షార్ట్ సర్క్యూట్ జరిగి కానీ, సో ఇఫ్ ఇన్ కేస్ ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి ఒక ప్లేస్లో ఉన్న డేటా అనేది టోటల్గా డిలీట్ అయిపోయినా కూడా వాళ్ళు దాన్ని బ్యాకప్ చేసి పెడతారు. సో వేరే ప్లేస్లో ఉన్న డేటా నుంచి మళ్ళీ సేమ్ టోటల్ డేటా అనేది మళ్ళీ వచ్చేస్తుంది. సో యూజర్ ఎంత ఇన్ఫర్మేషన్ అయితే, ఎంత డేటా అయితే స్టోర్ చేసుకున్నాడో ఆ టోటల్ డేటా అనేది మళ్ళీ రిట్రైవ్ అయిపోతుంది. ఓకేనా, సో ఇలా మల్టిపుల్ లొకేషన్స్లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకు మన క్లౌడ్లో స్టోర్ అయిన డేటా అనేది డిలీట్ అవుతుంది అనే భయం అక్కర్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, సో అలా కాకుండా మనం పెన్ డ్రైవ్లోనో లేకుంటే సిస్టమ్లోనో సీడీలోనో స్టోర్ చేసుకుంటే మనకు కొంచెం డౌట్ ఉంటుంది. ఒకవేళ మన పెన్ డ్రైవ్ పోయినా లేదా సీడీ విరిగిపోయినా, సో మన డేటా అనేది లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బట్ క్లౌడ్లో ఛాన్స్ అనేది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, సో అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే మీరు ఫేస్బుక్ని యూజ్ చేస్తున్నారు, జీమెయిల్ యూజ్ చేస్తున్నారు. ఓకే, సో దాని ద్వారా ఏం చేస్తున్నాం, మనం కమ్యూనికేషన్ చేస్తున్నాం కదా, అంటే మెసేజెస్ని పంపించడం కానీ మెసేజెస్ని రిట్రైవ్ చేసుకోవడం కానీ చేస్తున్నాం కదా, సో అలాంటి దాన్ని కూడా మనం ఈ క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో వీటన్నిటి వచ్చేసి మనకు క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క అప్లికేషన్స్. ఓకేనా ఫ్రెండ్స్, సో చూసుకున్నట్టయితే మీరు వచ్చేసి డెస్క్టాప్ నుంచి యూజ్ చేసుకోవచ్చు, ట్యాబ్లెట్స్ నుంచి యూజ్ చేసుకోవచ్చు, ఫోన్స్ నుంచి యూజ్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్స్ నుంచి యూజ్ చేసుకోవచ్చు, అండ్ సర్వర్ లాగా కూడా మనకు ఇది యూజ్ అవుతుంది. ఓకేనా, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చెప్పుకుంటూ పోతే మనకు చాలా 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 అప్లికేషన్స్ ఉన్నాయి. ఓకేనా, సో మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ చూసుకున్నట్టే మనకు వచ్చేసి టోటల్గా మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పబ్లిక్ క్లౌడ్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ పబ్లిక్ క్లౌడ్ గురించి మనం తెలుసుకోవాలి అనుకునే ముందు వచ్చేసి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా, సో పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి అంటే సింపుల్గా పబ్లిక్ గార్డెన్ లేదా పబ్లిక్ బస్సెస్ అంటాం కదా, సో దాన్ని ఏంటి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో పబ్లిక్ గార్డెన్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో ఆ గార్డెన్లోకి ఎవరైనా రావచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు, మళ్ళీ వాళ్ళకి కావాల్సిన టైంలో వెళ్ళిపోవచ్చు. ఓకేనా, సో దాని మనం పిలుస్తాం, మనం సింపుల్గా పబ్లిక్ గార్డెన్ అని పిలుస్తాం కదా. సో యాజ్ ఇట్ ఇస్ అలాగే మనకు పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటంటే ఆ క్లౌడ్లో ఉన్న డేటాని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఎవరైనా రీడ్ చేయొచ్చు, లేదా ఎవరైనా ఆ క్లౌడ్లోకి కొత్త డేటాని అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా, సో అలాంటి క్లౌడ్ని ఏమని పిలుస్తామంటే మనం వచ్చేసి సింపుల్గా పబ్లిక్ క్లౌడ్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా, సో ఎవరైనా క్లౌడ్లోకి డేటాని అప్లోడ్ చేయొచ్చు అండ్ క్లౌడ్లో ఉన్న డేటాని రీడ్ చేసుకోవచ్చు, లేదా దాంట్లో ఏమైనా మాడిఫికేషన్స్ కూడా చేంజ్ చేయవచ్చు. ఓకేనా, సో అలాంటి దాన్ని మనం సింపుల్గా పబ్లిక్ క్లౌడ్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రైవేట్ క్లౌడ్. ఓకేనా, సో ప్రైవేట్ క్లౌడ్ అనగానే మీకు ఆ నేమ్లోనే అర్థమైపోతుంది, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏం లేదండి, ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి సంబంధించి, ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్కి సంబంధించి, లేదా ఏదైనా ఒక ఆర్గనైజేషన్, సో సింపుల్గా ఇండస్ట్రీకి సంబంధించింది. ఓకేనా, సో కొంతమంది మాత్రమే ఆ క్లౌడ్లోకి డేటాని యాడ్ చేయడం కానీ, లేదా ఆ క్లౌడ్లో ఉన్న డేటాని రీడ్ చేయడం కానీ, లేదా మాడిఫికేషన్స్ కానీ చేయగలిగితే దాన్ని మనం ప్రైవేట్ క్లౌడ్ అని పిలుస్తాం. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుందంటే అందరు కాకుండా, సో కొంత ఒక లిమిటెడ్ గ్రూప్ పీపుల్ మాత్రమే క్లౌడ్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయడానికి పర్మిషన్స్ అనేవి గ్రాంట్ అవుతాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు నాకు ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి, సో నా ఆర్గనైజేషన్ యొక్క నేమ్ వచ్చేసి ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ అని తెలుగు అనేసి నేను ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. సో దాంట్లో వచ్చేసి కొంత వర్కర్స్ ఉన్నారు, ఒక ఎంప్లాయీస్, ఒక 20 ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి. సో నేను వచ్చేసి ఒక క్లౌడ్లో డేటాని స్టోర్ చేసుకున్నాను. సో ఆ క్లౌడ్లో ఉన్న డేటాని నాకు సంబంధించిన ఎంప్లాయీస్ 20 మెంబర్స్ ఉన్నారు కదా, ఆ 20 మెంబర్స్ని యాక్సెప్ట్ చేసుకోగలరు. బట్ అలా కాకుండా మా ఫ్రెండ్ కానీ, లేదా ఇంకొక కంపెనీ వాళ్ళు కానీ, లేదా ఇంకొక ఆర్గనైజేషన్ వాళ్ళు కానీ ఆ
క్లౌడ్ లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోగలరా? లేదు. ఓకేనా? సో అలాంటి దాన్ని మనం పిలుస్తామంటే మనం ప్రైవేట్ క్లౌడ్ అని పిలుస్తాం. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకున్నట్టు చూడండి, ఒక గ్రూప్ అనేది ఉంది. సో ఆ గ్రూప్ లో ఉన్న పీపుల్స్ మాత్రమే ఆ క్లౌడ్ లో ఉన్న డేటాని స్టోర్ యాక్సెస్ చేసుకోగలరు, లేదా కొత్త డేటాని అప్లోడ్ చేయగలరు, లేదా మాడిఫికేషన్స్ చేయగలరు. ఓకేనా? సో దాన్ని మనం సింపుల్ గా ప్రైవేట్ క్లౌడ్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి, సో చూడండి, మరి వచ్చేసి ఇప్పుడు ఉన్నాయి కదా, సో ఇప్పుడు మనం చాలా చెప్పుకుంటున్నాం కదా, మరి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇంపార్టెంట్, యూజ్ చేస్తున్నాము, చాలా మనకు చాలా అడ్వాంటేజ్ చేస్తున్నాయి అనేసి. సో మరి ఒకసారి డిసడ్వాంటేజెస్ లేవా అంటే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చేసి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో దాంట్లో వచ్చేసి ఇక్కడ మనం కొన్ని చూసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను ఫస్ట్ చూసుకున్నట్టయితే ఏంటంటే అడ్వాంటేజెస్ గురించి చెప్తున్నాను. సో ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే మనకు కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, మనం ఒక కంపెనీని స్టార్ట్ చేసాం అనుకోండి. సో కంపెనీలో వచ్చేసి మనము డేటాని స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం దానికోసం వచ్చేసి ఒక డేటా బేస్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది, అంటే ఒక స్టోరేజ్ రూమ్ని క్రియేట్ చేయాలి. సో దాంట్లో వచ్చేసి డేటాని స్టోర్ చేసుకుంటాం. సో దాన్ని మెయింటైన్ చేయడానికి ఒక మేనేజర్ కావాలి, అంటే ఒక ఆఫీసర్ కావాలి, లేదా ఒక ఎంప్లాయీ కావాలి దాన్ని మెయింటైన్ చేయడానికి. ఒకవేళ మనకు ఆ ప్రోడక్ట్ అంటే ఆ డేటాబేస్ అనేది ఏదైనా షార్ట్ సర్క్యూట్ వలన ఏదైనా జరిగి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సో దాన్ని మళ్ళీ రిపేర్ చేయించాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. సో మనకు వచ్చేసి అలా కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా సింపుల్గా లో కాస్ట్లో మనము డేటాని స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం సింపుల్గా ఈ క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి లో కాస్ట్ ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే పర్ఫార్మెన్స్. ఓకేనా? సో ఇప్పుడు మనకు తెలుసు ఫ్రెండ్స్, ఇప్పుడు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను పర్ఫార్మెన్స్ అంటే ఏంటి అనేది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఇప్పుడు JNTU కానీ లేదా OU కానీ రిజల్ట్స్ వచ్చాయనుకోండి. సో రిజల్ట్ వచ్చినప్పుడు మనం వచ్చేసి రిజల్ట్ రిలీజ్ అవ్వగానే ఏదైనా ఒక రిజల్ట్ అనుకోండి, సో జాబ్స్కి సంబంధించి కానీ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ ఒక రిజల్ట్ అనేది రిలీజ్ అవ్వగానే, సో మనం వచ్చేసి ఇప్పుడు మన రిజల్ట్ని చెక్ చేసుకుందామని ఆ సర్వర్ని ఓపెన్ చేయగానే మనకు ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఆ సర్వర్ ఈజ్ బిజీ అని వస్తుంది. ఒక 2-4 hours వరకు మనకు సర్వర్ బిజీ అనే వస్తుంది. ఓకేనా? సో ఎందుకు సర్వర్ బిజీ వస్తుంది అసలు? ఇప్పుడు మీరు అలాగే చూసుకోండి, ఫేస్బుక్ చూసుకున్నారు అనుకోండి, సో ఫేస్బుక్ మీకు ఎప్పుడైనా సర్వర్ బిజీ అని వస్తుందా ఓపెన్ కాకుండా? లేదా యూట్యూబ్ చూసుకున్నారు అనుకోండి, యూట్యూబ్ ఎప్పుడైనా మీకు సర్వర్ బిజీ అని వస్తుందా? రాదు. గూగుల్ ఓపెన్ చేస్తారు అనుకోండి, గూగుల్ మీకు సర్వర్ బిజీ ఉందని వస్తుందా? రాదు. ఎందుకు? సో దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు రిజల్ట్స్ చూసుకున్నారు అనుకోండి, JNTU కానీ OU కానీ, సో ఇలా ఏదైనా ఒక జాబ్స్కి సంబంధించిన రీల్స్ కానీ చూసుకున్నప్పుడు దానికి ఏంటంటే వాళ్ళు ఆ సిస్టమ్స్ని మెయింటైన్ చేస్తారు, ఆ సర్వర్స్ అనేటివి ఏంటంటే లో పర్ఫార్మెన్స్లో వర్క్ అవుతాయి. ఓకేనా? అంటే ఒక లిమిట్ వరకు మాత్రమే పర్ఫామ్ చేస్తాయి అంటే. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే ఎట్ ఏ టైమ్ ఓన్లీ 10,000 రిక్వెస్ట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. ఓకేనా? ఒకవేళ 10,000 కంటే ఎక్కువ మెంబర్స్ని సేమ్ టైం అందులో ఉన్న అప్లికేషన్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకు బిజీ అనేది వస్తుంది. ఓకేనా? సో దాని యొక్క లిమిట్ అనేది ఉంటుంది, ఆ లిమిట్ వరకు మనకు సర్వర్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకేనా? సో ఒకవేళ లిమిట్ని క్రాస్ అయ్యి అంతకంటే ఎక్కువ మెంబర్స్ ఎట్ ఏ టైం యూజ్ చేసుకోవాలి అనుకుంటే మనకు వచ్చేసి సర్వర్ బిజీ అనే వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మన క్లౌడ్ కంప్యూటింగ్ చూసుకున్నట్టయితే మనకు పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీకు సర్వర్ బిజీ అనే ఆప్షన్ అనేది రానే రాదు. ఓకేనా? సో ఎంతమంది సైమల్టేనియస్గా యూజ్ చేసుకున్నా కూడా మనకు, కంటిన్యూస్గా యూజ్ చేసుకున్నా కూడా మనకు సర్వర్ బిజీ అనేది రానే రాదు. ఓకేనా? సో పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో లో కాస్ట్లో హై పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఓకేనా? సో అలా కాకుండా మనం ఓన్గా మనం సర్వర్ని బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అనుకుంటే దానికోసం వచ్చేసి ఎక్కువ మనీని పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో దానికి వెన్ కంపేర్డ్ టు అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చేసి మనకు చాలా లో కాస్ట్లో దొరుకుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి మెయింటెనెన్స్ ఇష్యూ. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పాను, షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ లేదా ఫైర్ ఇన్సిడెంట్ వల్ల కానీ ఏదైనా జరిగినట్టయితే మనకు టోటల్గా కరెక్ట్ అయిపోతుంది, దానిలో ఉన్న డేటా డిలీట్ అయిపోతుంది. సో ఏదైనా సింపుల్ ఎర్రర్స్ వచ్చాయనుకోండి, సో డేటాబేస్ అనేది కరెక్ట్గా వర్క్ అవ్వలేదు, సో నెట్వర్కింగ్ ఉంది, సో నెట్వర్కింగ్ కరెక్ట్గా వర్క్ అవ్వలేదు, లేదా సర్వర్ ఉంది, సర్వర్ కరెక్ట్గా రెస్పాండ్ అవ్వట్లేదు, సో వీటిని ఏంటి ఎర్రర్స్ వస్తున్నాయి. ఓకేనా? సో దాన్ని ఏం చేయాలి, దానికోసం వచ్చేసి ఒక మెయింటెనెన్స్ ఉండాలి. ఓకేనా? సో మెయింటెనెన్స్ రూమ్ ఉండి దాంట్లో ఉన్న మెయింటెనెన్స్ ఒక ఎంప్లాయీ కానీ లేదా ఎంప్లాయీస్ కానీ ఒక గ్రూప్ కానీ ఉండి దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓకేనా? అంటే సర్వర్ అనేది కరెక్ట్గా రన్ అవుతుందా, లేదా నెట్వర్కింగ్ అనేది కరెక్ట్గా ఉందా, లేదా యూజర్కి కరెక్ట్ టైంలో రెస్పాన్స్ అనేది వస్తుందా లేదా, సో ఇలా డిఫరెంట్ మెయింటెనెన్స్ అనే ఇష్యూస్ అన్నింటినీ చెక్ చేస్తూ ఉండాలి. ఓకేనా? సో దానివల్ల కూడా మనకు మెయింటెనెన్స్ ఇష్యూ అనేది పెరుగుతుంది, కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అది కూడా మనకి ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్లో చూసుకున్నట్టయితే మనకు మెయింటెనెన్స్ సంబంధించిన అసలు
బాధపడాల్సిన అవసరమే లేదు. ఓకేనా? ఎందుకంటే మనకు వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ ఎవరైతే డెవలప్ చేశారో, మనం ఏ కంపెనీ క్లౌడ్ కంప్యూటింగ్ అయితే యూజ్ చేస్తున్నామో, సో వాళ్ళే మెయింటెనెన్స్కి సంబంధించి ఇష్యూస్ అన్నీ చూసుకుంటారు. ఓకేనా? సో మనం ఎలాంటి మెయింటెనెన్స్ని చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే మెయిన్ ది సాఫ్ట్వేర్ అప్డేట్స్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి సాఫ్ట్వేర్ని ఏదైనా ఒక అప్లికేషన్ యూజ్ చేసుకోవాలంటే మనం వచ్చేసి సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకుంటాం. బట్ అలా కాకుండా కొన్ని ఒక 1 మంత్ తర్వాత కానీ, ఒక 2 మంత్స్ తర్వాత కానీ ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డైలీ లైఫ్లో చూస్తుంటాం, ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఇంకా ఏదైనా ఒక అప్లికేషన్ కానీ అప్డేట్ అయింది అప్డేట్ అయింది అప్డేట్ అయింది అనేది వస్తూనే ఉంటాయి కదా అప్డేట్స్ మనకు. 1 మంత్కి ఒకసారి, 1 వీక్ ఒకసారి, ఒక్కోసారి అయితే 2-3 డేస్ కూడా వస్తూనే ఉంటాయి అప్డేట్స్ అనేటివి. సో అలాంటప్పుడు ఏంటి, మనం మస్ట్ అండ్ షుడ్గా మళ్ళీ ఆ అప్డేట్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే మాన్యువల్గా మనం ఆ అప్డేట్స్ని ఇన్స్టాల్ చేస్తూ ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్లో ఏంటంటే మనకు అవసరం అనేది ఉండదు. ఓకేనా? ఇన్స్టెంట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్. ఓకేనా? సో వాళ్ళు క్లౌడ్ కంప్యూటింగ్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో, వాళ్ళు ఒక్కసారి క్లౌడ్ కంప్యూటింగ్ని అప్డేట్ చేసినట్టయితే ఆ క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చిన అప్డేట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్కి అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా? సో మళ్ళీ మాన్యువల్గా అప్డేట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? బట్ అలా కాకుండా మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జావాని రన్ చేస్తున్నాం అనుకోండి మన సిస్టంలో. సో జావాని ఇన్స్టాల్ చేసుకున్నాము, జావాని ఇన్స్టాల్ చేసుకుని రన్ చేస్తున్నాము. సో ఒక 1 వీక్ తర్వాత అప్డేట్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ జావాని సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలి, మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి. లేదా ఇప్పుడు అపాచీ టామ్ క్యాట్ సర్వర్ ఉంది, ఆ టామ్ క్యాట్ సర్వర్ అప్డేట్ వచ్చింది. సో మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి, మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా? సో మళ్ళీ మాన్యువల్గా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి బాధ మనకు క్లౌడ్ కంప్యూటింగ్లో ఉండదు. ఓకేనా? ఇది కూడా ఒక అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అదేంటి అంటే వచ్చేసి మనకు డేటా సేఫ్టీ గురించి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మన కంపెనీ ఉందనుకోండి. సో మన కంపెనీలో వచ్చేసి మనం డేటాని స్టోర్ చేసుకున్నాం, అంటే యూజర్కి సంబంధించిన డేటాని స్టోర్ చేసుకుంటున్నాం, ఫోన్ నెంబర్స్ కానీ లేదా అడ్రస్ కానీ లేదా మనకు వచ్చేసి ఏదైనా బ్యాంకుకి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇలా స్టోర్ చేసుకుంటున్నాం అనుకోండి. సో ఆ డేటా అనేది ఏంటి, మనకు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా. సో మనం వచ్చేసి అంటే కంపెనీ వాళ్ళకి తెలియాలి అండ్ యూజర్కి మాత్రమే ఆ డేటా అనేది తెలియాలి. ఓకేనా? సో అలా కాకుండా కొన్ని టైమ్స్ వచ్చేసి ఏంటి, హ్యాకర్స్ వచ్చేసి హ్యాక్ చేస్తుంటారు మన సిస్టమ్ని. ఓకేనా? సో ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్టయితే ఊబర్ కంపెనీ వాళ్ళ సిస్టమ్ని హ్యాక్ చేసేసి దాంట్లో ఉన్న డేటాని అంతా హ్యాకర్స్ హ్యాక్ చేసేసారు అని మనకు రీసెంట్ న్యూస్ వచ్చేసింది కదా. సో అలాంటి ఏంటంటే మనకు వచ్చేసి హ్యాకర్స్ హ్యాక్ చేయకుండా ఉండాలి అంటే మనం వచ్చేసి దానికి సపరేట్గా సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో అలా కాకుండా ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్లో చూసుకున్నట్టయితే వాళ్ళు వచ్చేసి మెయింటైన్ చేస్తారు సెక్యూరిటీని అనేది, మోస్ట్లీ మెయింటైన్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడర్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా సెక్యూరిటీ పైన సెక్యూరిటీని మెయింటైన్ చేస్తారు. ఓకేనా? సో సెక్యూరిటీ అనేది మనకు ఫ్రీగా దొరుకుతుంది అనమాట ఇక్కడ. సో ఓకేనా? సో మనం చూసుకున్నట్టయితే మనం మళ్ళీ సపరేట్గా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అంటే మనం వచ్చేసి దానికోసం ఫైర్ వాల్స్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాం. సో కొన్ని టైమ్స్ ఎంత సెక్యూరిటీని ప్రొవైడ్ చేసినా కూడా హ్యాకర్స్ అటాక్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో వీళ్ళు ఏంటంటే లేటెస్ట్ అప్డేట్స్ చేస్తూనే ఉంటారు. ఓకేనా? సో ఓన్లీ ఒకే సెక్యూరిటీ పైన ఆధారపడకుండా ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనకు కొత్త సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంటారు అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి కొత్త టెక్నిక్స్తో ద్వారా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో దాని ద్వారా ఏంటంటే మనకు హ్యాకర్స్ హ్యాక్ చేసే ఛాన్సెస్ అనేవి కూడా చాలా 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 తక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఉండవు అని చెప్పట్లేదు, తక్కువగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఏంటంటే డిసడ్వాంటేజెస్. ఓకేనా? సో డిసడ్వాంటేజెస్ ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకు వచ్చేసి ఇంటర్నెట్ కనెక్షన్. ఓకేనా? సో మనం వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మ్యాండేటరీ. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, సో గూగుల్ డ్రైవ్ ఉంది. సో గూగుల్ డ్రైవ్లో మీరు వచ్చేసి ఫోటోస్ని కానీ వీడియోస్ని కానీ అప్లోడ్ చేశారు. సో మళ్ళీ మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇలా ఇంటర్నెట్ లేకుండా డౌన్లోడ్ చేసుకోగలరా? చేసుకోలేరు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు విలేజ్కి వెళ్ళారు అనుకోండి, ఏదైనా ఒక విలేజ్కి. సో విలేజ్లో వచ్చేసి ఇంటర్నెట్స్ అనేటివి ఇప్పుడు మన దగ్గర ఉండవు. సో అలాంటప్పుడు మనం ఇలా డౌన్లోడ్ చేసుకుంటాం, అది కూడా ఒక ప్రాబ్లమే కదా, అంటే డిసడ్వాంటేజ్ కదా. సో అది వచ్చేసి మనకు ఫస్ట్ డిసడ్వాంటేజ్. ఓకేనా? సో ఇంటర్నెట్ ఈజ్ మ్యాండటరీ, అది ఒక డిసడ్వాంటేజ్. అండ్ సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటి అని చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఇంటర్నెట్ అది కూడా. ఓకేనా? సో ఇంటర్నెట్ బట్ వచ్చేసి లో స్పీడ్లో ఉందనుకోండి. సో ఇప్పుడు అందరు హై స్పీడ్ ఇంటర్నెట్ని యూజ్ చేయాలని ఏం లేదు కదా. కొందరు వచ్చేసి 1 MBPSని యూజ్ చేస్తారు, కొందరు వచ్చేసి 2 MBPSని యూజ్ చేస్తారు, కొందరు 5 MBPSని యూజ్ చేస్తారు, కొందరు వచ్చేసి 50 MBPSని యూజ్ చేస్తారు. సో 50 MBPSని యూజ్ చేసిన వాళ్ళకు కరెక్ట్గా వర్క్ అవుతుంది, 1 MBPS యూజ్ చేసిన వాళ్ళకు ఆ స్పీడ్ అనేది సరిపోవట్లేదు. సో అది కూడా ఒక డిసడ్వాంటేజ్. ఓకేనా? సో అలా అది కూడా ఒక సెకండ్ డిసడ్వాంటేజ్. అండ్ కొన్ని టైం చూసుకున్నట్టయితే మేబీ స్లో. ఓకేనా? సో కొన్ని అప్లికేషన్స్ వచ్చేసి స్లోగా వర్క్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అంటే అన్ని అప్లికేషన్స్ అందరికీ
సేమ్ ఫాస్ట్లో వర్క్ అవ్వాలి, పర్ఫార్మెన్స్ అనేది ఉండాలి అనే రూల్ ఏం లేదు కదా. సో కొన్ని ప్రొవైడర్స్ వచ్చేసి కొన్ని అప్లికేషన్స్ని ఫాస్ట్ వర్క్ అయ్యేలాగా, కొన్ని అప్లికేషన్స్ అనేవి స్లోగా వర్క్ అయ్యేలాగా కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో ఉండవు అని మనం చెప్పలేం కదా. సో అది కూడా ఒకవేళ వచ్చేసి ఒకవేళ స్లోగా రియాక్షన్ అనేది అంటే రెస్పాన్స్ అనేది వస్తుంది లేదా స్లోగా లోడ్ అవుతుంది అంటే మనం దానికోసం ఏం చేయలేం కదా, అది కూడా ఒక డిసడ్వాంటేజెస్. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే లిమిటెడ్ ఫీచర్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో లిమిటెడ్ ఫీచర్స్ అంటే వాళ్ళు ఏవైతే డెవలప్ చేశారో వాటినే మనం యూజ్ చేసుకోవాలి, కానీ మనకు కావాల్సిన వాటిని వాళ్ళు యూజ్ చేయరు కదా, అంటే మన కోసం వాళ్ళు డెవలప్ చేయరు కదా. వాళ్ళు ఏవైతే డెవలప్ చేసి పెట్టారో ఆ ఫీచర్స్ని మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. సో నాకు ఈ ఫీచర్ కావాలి అని నేను అడిగితే నాకు నా కోసం నా ఒక్కని కోసం అయితే డెవలప్ చేసేవారు కదా. సో అది వచ్చేసి కూడా ఒక డిసడ్వాంటేజ్. ఓకేనా? లిమిటెడ్ ఫీచర్స్. సో మన సిస్టంలో ఉంటే మనకు కావాల్సిన విధంగా మనం డెవలప్ చేసుకోగలం. సో అలా కాకుండా క్లౌడ్లో ఉంటే మన కోసం అయితే వాళ్ళు సపరేట్గా నా కోసం ఒక సిస్టమ్ని డెవలప్ చేసేవారు కదా, సపరేట్ అప్లికేషన్ని. సో ఆల్రెడీ ఏ అప్లికేషన్స్ అయితే ఉన్నాయో వాటిని మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో అది ఒక డిసడ్వాంటేజెస్. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఇక్కడ ఇప్పుడు చూడండి, మనకు వచ్చేసి టోటల్గా 2 టైప్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇంతకుముందు వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్లో. ఒకటి వచ్చేసి పబ్లిక్ క్లౌడ్ అండ్ వచ్చేసి ప్రైవేట్ క్లౌడ్ అని చెప్పాను కదా. సో ఇంతకుముందు నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే హైబ్రిడ్ క్లౌడ్. ఓకేనా? సో ఈ హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంటంటే పబ్లిక్ క్లౌడ్ ప్లస్ ప్రైవేట్ క్లౌడ్, సో రెండింటి కాంబినేషన్ ఉంటే వచ్చేసి మనకు హైబ్రిడ్ క్లౌడ్ అవుతుంది. ఓకేనా? సో పబ్లిక్ కాంబినేషన్, ప్రైవేట్ కాంబినేషన్ అంటే అందులో ఉన్న కొంత డేటాని పబ్లిక్ లాగా ఉంటుంది అండ్ కొంత డేటా అనేది ప్రైవేట్ లాగా ఉంటుంది. ఓకేనా? సో సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, మనం వచ్చేసి నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, యూట్యూబ్ ఉంది. సో యూట్యూబ్లో ఇప్పుడు నేను వచ్చేసి వీడియోని అప్లోడ్ చేస్తున్నాను కదా. సో నేను ఆ వీడియోని పబ్లిక్గా పెట్టాను అనుకోండి, సో ఎవరైనా ఆ వీడియోని వాచ్ చేయొచ్చు. ఓకేనా? సో అలా కాకుండా నేను ఇదే వీడియోని, సేమ్ వీడియోని ప్రైవేట్ మోడ్లో పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నేను మాత్రమే వాచ్ చేయడానికి అనే ఛాన్స్ అనేది ఉంటుంది. లేదా నేను ఎవరితో అయితే షేర్ చేసుకుంటానో, ఏ ఈమెయిల్ ఐడితో అయితే షేర్ చేసుకుంటానో వాళ్ళు మాత్రమే వ్యూ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? సో దాన్ని మనం పిలుస్తామంటే మనం వచ్చేసి హైబ్రిడ్ అని పిలుస్తాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫేస్బుక్ ఉంది. సో ఇప్పుడు మీకు ఫేస్బుక్లో మీరు ఏదైనా ఒక ఫోటోని కానీ ఒక వీడియోని కానీ అప్లోడ్ చేసినప్పుడు మీకు ఒక ఆప్షన్ అనేది ఉంటుంది అక్కడ, పబ్లికా, ప్రైవేట్, ఓన్లీ మీయా, లేదా ఒక గ్రూప్కి షేర్ చేస్తున్నారా అనేసి కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి కదా. సో అలా పబ్లిక్ అని పెడితే అందరూ ఆ ఫోటోని కానీ ఆ వీడియోని కానీ చూసే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఒక గ్రూప్ని సెలెక్ట్ చేసుకుని ఆ గ్రూప్కే పెట్టారనుకోండి, సో ఆ గ్రూప్లో ఉన్న మెంబర్స్ మాత్రమే ఆ ఫోటోని కానీ లేదా ఆ వీడియోని కానీ చూస్తారు, అంటే ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో ఆ ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే మీ ఫోటోని చూసే ఛాన్స్ ఉంటుంది. లేదా ఓన్లీ మీ అనే ఆప్షన్ ఉంటుంది, అంటే ఓన్లీ మనం మాత్రమే ఆ ఫోటోని చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఇలా కూడా వచ్చేసి ఉంటే దాన్ని వచ్చేసి మనం హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తాం. ఓకేనా? సో ఇది వచ్చేసి ఏంటంటే టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకేనా? సో ఈ టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ కాకుండా మనకు వచ్చేసి ఇంకా 3 మోడల్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఆ 3 మోడల్స్ ఏంటి అని చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి SaaS. ఓకేనా? సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఓకేనా? సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ నేమ్, ఇది వచ్చేసి ఫస్ట్ మోడల్. ఓకేనా? సో ఈ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అనే మోడల్లో మనకేమవుతుంది అంటే మనకు వచ్చేసి ఒక అప్లికేషన్ అనేది డెవలప్ అయి ఉంటుంది క్లౌడ్ కంప్యూటింగ్లో. ఆ క్లౌడ్ కంప్యూటింగ్లో ఉన్న అప్లికేషన్ని మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా? సో దాన్ని ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. అంటే ఓకేనా? సో ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది క్లౌడ్లో, ఆ సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం ఆన్లైన్లో వచ్చేసి ఆన్లైన్ ఇమేజ్ ఎడిటర్స్ని యూజ్ చేస్తాము లేదా ఆన్లైన్ వీడియో ఎడిటర్స్ని యూజ్ చేస్తుంటాము. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, ఆ ఆన్లైన్ ఇమేజ్ ఎడిటర్ అనే ఒక సాఫ్ట్వేర్ అయితే ఏదైతే ఒక సాఫ్ట్వేర్ ఉండాలి కదా, ఆ సాఫ్ట్వేర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే క్లౌడ్లో ఉంటుంది. ఆ క్లౌడ్లో ఉన్న సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేసుకొని ఆన్లైన్లోనే ఫొటోస్ని ఎడిట్ చేయడం కానీ వీడియోస్ని ఎడిట్ చేయడం కానీ చేస్తాము. ఓకేనా? సో ఇది వచ్చేసి సింపుల్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్కి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సాఫ్ట్వేర్ని వాళ్ళు క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? సో దాన్ని మనం వచ్చేసి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అని పిలుస్తాం. సో ఇక్కడ మీరు దీంట్లో చూసుకున్నట్టయితే టోటల్గా వచ్చేసి చాలా చాలా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే CRM. ఓకేనా? క్లౌడ్ క్లయింట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకేనా? క్లయింట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే క్లౌడ్ క్లయింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవాలి. సో అలా దాన్ని క్లయింట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటారు. అండ్ లైవ్ చాట్, ఇప్పుడు మనం లేటెస్ట్గా చూసుకున్నట్టయితే మనకు కొన్ని కొన్ని వెబ్సైట్లో వచ్చేసి లైవ్ చాట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? సో మీరు ఏదైనా డౌట్స్ ఉంటే అడగడానికి లేదా మనకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే లైవ్ చాట్ని కూడా ఇస్తున్నారు. ఓకేనా? సో అలాంటి అప్లికేషన్ని కూడా మనం యూజ్ చేసుకోవాలనుకుంటే దానికోసం కూడా మనము ఈ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడర్ని యూజ్ చేసుకోవచ్చు. లేదా ఈమెయిల్ మార్కెటింగ్ కోసము లేదా అనలైటిక్స్, హెల్ప్ డెస్క్, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాటికి మనం ఈ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏంటంటే మనకు వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏం లేదు, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో మనకు వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాయి కదా డేటా బేసెస్. ఓకేనా? సో మనకు సంబంధించిన డేటాని మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం. సో సింపుల్గా
వాళ్ళు ఏం చేస్తున్నారు, డేటాబేస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఒకనే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. లేదు నేను వచ్చేసి ఒక నెట్వర్క్ ని కావాలనుకుంటున్నాను, ఒక నాకు వచ్చేసి అమెరికాకి ఇండియాకి నెట్వర్క్ కావాలనుకుంటున్నాను, అండ్ జపాన్ కి నాకు నెట్వర్క్ కావాలనుకుంటున్నాను. ఓకేనా? సో నెట్వర్కింగ్ కూడా మనం వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మెయిన్ గా అయితే మనకు వచ్చేసి సర్వర్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇంత ముందు చెప్పాను కదా సర్వర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎంత ఉంటే మనకు అంత ఫాస్ట్ గా వెబ్ పేజెస్ అనేది లోడ్ అవుతాయని. ఓకేనా? సో అలా కూడా మనకు ఒక సర్వర్ అనేది కావాలి అనుకుంటే దానికోసం కూడా మనం వచ్చేసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి సెకండ్ మోడల్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ థర్డ్ మోడల్ చూసుకున్నట్టయితే ఏంటంటే మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి అని చూసినట్టయితే ఒక ప్లాట్ఫామ్ ని ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మనం వచ్చేసి ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చి ఒక అప్లికేషన్ డెవలప్ చేశాను. ఆ అప్లికేషన్ నేనే ఎక్కడ టెస్ట్ చేశానంటే విండోస్ లో టెస్ట్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు నా పీసీ వచ్చేసి విండోస్. సో నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేశాను, అండ్ ఆ అప్లికేషన్ వచ్చేసి నేను విండోస్ లో టెస్ట్ చేశాను. ఆ అప్లికేషన్ అనేది నాకు పర్ఫెక్ట్ గా వర్క్ అయింది. ఓకేనా? సో పర్ఫెక్ట్ గా వర్క్ అయింది, ఓకే. బట్ నాకు వచ్చేసి ఒక డౌట్ వచ్చింది. నేను అప్లికేషన్ డెవలప్ చేశాను, టెస్ట్ చేశాను, బట్ అది వచ్చేసి ఎక్కడ టెస్ట్ చేశాను? విండోస్లో మాత్రమే టెస్ట్ చేశాను. మరి ఆ అప్లికేషన్ అనేది మ్యాక్లో వర్క్ అవుతుందా లేదా లైనక్స్లో వర్క్ అవుతుందా లేదా ఉబుంటులో వర్క్ అవుతుందా లేదా? సో నాకు ఒక డౌట్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? నేను వచ్చేసి మళ్ళీ నా సిస్టంలో లైనక్స్ని ఇన్స్టాల్ చేసుకుంటానా లేదా మ్యాక్ ఓఎస్ని ఇన్స్టాల్ చేసుకుంటానా? సో అది చేయలేము కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం వచ్చేసి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ని యూజ్ చేసి ఏం చేస్తామంటే మనం వచ్చేసి మనకు కావాల్సిన ఓఎస్ని కానీ లేదా మనకు కావాల్సిన బిట్ని, అంటే 32 బిట్, 64 బిట్స్ ఉంటాయి కదా, సో అలా కానీ లేదా దాంట్లో వచ్చేసి గ్రాఫిక్ కార్డ్స్ ఏ గ్రాఫిక్ కార్డు ఉండాలి అనేసి మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని కూడా మనం ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో సింపుల్గా చెప్తాను ఇంకొక ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఇది నా సిస్టమ్ ఉంది కదా. సో ఈ సిస్టమ్లో వచ్చేసి నా గ్రాఫిక్స్ కార్డ్ అనేది చాలా చాలా పూర్గా ఉంది. ఓకేనా? సో లేటెస్ట్ కొన్ని సాఫ్ట్వేర్స్ని అప్డేట్ ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే మీ గ్రాఫిక్స్ కార్డ్ అనేది చాలా ఓల్డ్ మోడల్ ఉంది, అప్డేట్ చేసుకోండి అని అడుగుతుంది. ఓకేనా? సో అలా కాకుండా మనం వచ్చేసి అదే క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేసుకున్నాం అనుకోండి. సో అలా వచ్చేసి మనకి ఏ గ్రాఫిక్స్ కార్డ్ కావాలనుకున్నా ఇప్పుడు ప్రాసెసర్స్ ఉంటాయి, i3, i5, i7, i10 అనేసి ప్రాసెసర్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు నా ప్రాసెసర్ చూసుకున్నట్టయితే ఇది i3ఏ కాదు, అసలు ఇంటెల్ ప్రాసెసరే కాదు, ఏదో ఒక తక్కువ రేట్లో ఉన్న ప్రాసెసర్. ఓకేనా? సో అలా కాకుండా ఇప్పుడు వచ్చేసి మనకు i10 ప్రాసెసర్ని యూజ్ చేయాలనుకుంటే మీరు క్లౌడ్లో డైరెక్ట్గా i10 ప్రాసెసర్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని కూడా మీ అప్లికేషన్ మీరు రన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అలా కూడా వచ్చేసి మీరు ఏంటంటే ఈ ప్లాట్ఫామ్లో కూడా మీరు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో అలా కాకుండా ఇప్పుడు మనం వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం అనుకోండి. సో సేమ్ అప్లికేషన్ని నేను ఇక్కడ డెవలప్ చేస్తున్నాను, సేమ్ అప్లికేషన్ ఒక అమెరికాలో మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ కూడా సేమ్ అప్లికేషన్ని డెవలప్ చేయాలనుకుంటున్నాడు. సో అప్పుడు నేను ఏం చేస్తాను, నేను డెవలప్ చేసే అప్లికేషన్ని అతనితో షేర్ చేసుకోవాలనుకుంటే ఎలా షేర్ చేసుకుంటాను? సో మనం దానికోసం కూడా ఈ ప్లాట్ఫామ్ అనే సర్వీస్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు వచ్చేసి ఒక అప్లికేషన్ని ఆన్లైన్ ద్వారా డెవలప్ చేస్తున్నట్టయితే ఆ అప్లికేషన్ని మీరు ఎవరితో అయినా షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా ఎట్ ఏ టైం ఆ అప్లికేషన్ని డెవలప్ చేయడం కానీ లేదా మాడిఫికేషన్ చేయడం కానీ లేదా యూజ్ చేసుకోవడం కానీ మీరు చేయవచ్చు. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి టోటల్గా 3 మోడల్స్ గురించి. ఓకేనా? సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్, అండ్ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. ఓకేనా? సో ఈ 3 మోడల్స్ ద్వారా కూడా మీరు డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మనకు వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయి, 3 మోడల్స్ ఉన్నాయి. 3 టైప్స్ ఏంటి? ప్రైవేట్, పబ్లిక్, హైబ్రిడ్. 3 మోడల్స్ ఏంటి? ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. ఓకేనా? సో ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ మనకు టోటల్గా క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క ఇంట్రొడక్షన్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.